మావా నాకు రేపటి నుంచి స్కూల్ ఆడలే మావా, ఇంటికనే కూర్చొని ఇంకా ఆడుకుంటా కూర్చుంటా, నాకు ఇంకా స్కూల్కి పోవాల్సిన అవసరం లేదు. ఏంది మా మావా ఇదేంది మా మంటలు వచ్చేస్తున్నాయి మా, కారాపు కారాపు. ఒరే ఏంట్రా సింజాన్ ఇదేంట్రా, దిగరా తొందరగా దిగు. అయ్యో ఇల్లు మొత్తం కాలిపోతుంది. మావా మావా తొందరగా దిగు మావా, తొందరగా దిగు, తొందరగా ఫైర్ ఇంజన్ ఫోన్ చేయమామా. ఎవడు మా మన ఇంటికి నిప్పులు పెట్టింది? అరే అయ్యో ఏంది కాసేది, మేమేదో పని మీద బయటకు అని చెప్పేసి ఒక గంట సేపు పోయేసరికి మా ఇంటిని ఎవడ తగలబెట్టేసినట్టున్నాడు మావా. తొందరగా ఫైర్ ఇంజన్కి ఫోన్ చేయి మావా, ఏంది మావా లేటు. ఒరే ఆగ్రా సింజాన్ చేస్తున్నాను ఆగ్రా. అయ్యో ఇల్లు మొత్తం తగలబడిపోతుంది ఏంటి, ఇప్పుడు మళ్ళా కొత్త ఇల్లు కట్టుకోవాలంటే చాలా డబ్బులు కావాలన్నారు, డబ్బులు కూడా లేవు రాసించానుగా. లేపండి రా తొందరగా, ఫోన్ ఎవడో ఒకటి లేపండి రా, ఫైర్ ఇంజన్ రా. ఓరి అమ్మ మా మావకున్నది ఇది ఒక్కటే కొంప, రేపటి నుంచి ఎడబడుకోవాలరా మామ. ఆయుష్ మీరందరూ మా మామ ఫోన్ పేకి అందరూ డబ్బులు పంపేయండి, డబ్బులు పంపించేసి మేము కొత్త ఇల్లు కనుక్కుంటాం మా అమ్మ. సర్లే కాదు ఏదో జోక్ అన్న మామ, ఇప్పుడు ఏం చేద్దాం మామ, ఫైర్ ఇంజన్ వచ్చేంతవరకు వెయిట్ చేద్దామా, లేకపోతే ఇక్కడ దగ్గర నీళ్ళు కూడా లేవు కదా మామ, ఏ నుంచేనా తీసుకోరని ఆర్పుదాం కదా మామ. రే రే ఫైర్ ఇంజన్ అట్లెళ్ళిపో, అరే ఆపుదలేట్రా సింజాన్. రే ఏంది మామ వీడు అట్లా డోకా ఇచ్చేసిండు, ఫైర్ ఇంజన్ ఆపకుండా అట్ట మారిపోయింది మామ, మన ఇల్లు మొత్తం కాలిపోతుంది, ఇప్పుడు ఏం చేద్దాం మామ. ఏం చేద్దాం గాయస్ ఇప్పుడు ఇప్పుడు సరే ఆలోచిద్దాం, లేదు కారే కలిసించాను నువ్వైతే ముందు మలుపు బండి మలిపేసి ఇప్పుడు ల్యామర్ గారి దగ్గరికి వెళ్దాం, మన ఫ్రెండ్ గారు ఉన్నాడు కదా ల్యామర్ గారు, వద్దులే ఎవరింటికి వెళ్దాం. లోపల కూర్చోరా సించాను, నాకు ముందే మైండ్ పని చేస్తలేదు, పోనీ కారు పోనీ. మన ల్యామర్ గారు ఇప్పుడు ఎక్కడ ఉంటాడని ఎత్తుకాలవన్నీ, ఫోన్ కూడా కలవదే మన ల్యామర్ గారిది. మన ల్యామర్ గారు అయితే మంచి ఐడియా ఇస్తాడనమాట. సరే ముందైతే మన ఇల్లు కాలిపోయింది కాబట్టి మన మేస్త్రి కోసం ఎదుగుదాం, ఏరియాలో మంచి మేస్త్రి మావ ఉంటాడంట, ఆయన పేరే మేస్త్రి మావ అంట, ఇక్కడే కూడా ఉంటాడు, ఇక్కడే అనుకుంటా, కన్స్ట్రక్షన్ కూడా జరుగుతుంది కదా రచించాను. ఆ పాపం ఏం పేరు మావా? మేస్త్రి మావనా ఆయన పేరు? సర్లే ఏదో పేరు కొత్త ఉందిలే మావా, మావా మేస్త్రి మావా ఏడున్నా మావా. ఏ పిల్లలు ఇక్కడ మన మేస్త్రి మావ అంట ఏడున్నాడు, అంటే గూగుల్ మ్యాప్స్లో లొకేషన్ ఏదో చూపించింది. ఏంది లంచ్ పోయిందా, ఎంతసేపు అయితే వస్తారా మావా? ఏంద్రా పిల్లలు ఇంకొక గంట సేపు పడుతుందా? అయ్యయ్యో రే సించాన్గా ఇంకొక గంట సేపు పడుతుంది అంటారా? అంటే మనమైతే చెట్టు కిందికి కూడా అందా తొందరరా రా సించాన్. అమ్మయ్యా ఓ ఇంకా గంట సేపు అయితే అంటే ఇంతసేపు ఏం చేద్దాం గాయస్, ఇప్పుడు మనమా ఊరుకో మనమా తీడ చేయాలన్నమాట. ఈ సించాన్ గారు మన తోడుకున్నాడు మావా. రే గంట సేపు అయిపోయిందిరా మావా, మనం వెళ్దాం పదా, వాడు వచ్చాడేమో చూద్దాం పదా, ముందు డబ్బులు ఎంత అడుగుతాడు అది భయం అవుతుందిరా మావా. అరే మావా తొందరగా పోదాం పరా, లేట్ చేయకరా, ఎండు ఉందిరా బయట, నువ్వెందుకురా మావా ఊరికి ఎలా చేస్తావు, పోయి తొందరగా పోయి అడుగు. ఈయన ఏంది కొంప తీసి మేస్త్రి మావా అన్న, నమస్తే అన్న మేస్త్రి మావా, బాగున్నావా? అదే నిన్న ఫైర్ యాక్సిడెంట్లో మా ఇల్లు కాలిపోయింది, కొంచెం నీట్గా రెనోవేషన్ చేయాలి మావా. డబ్బులు ఎంత అయితే కొంచెం చెప్పినావు అనుకో, ముందు అమౌంట్ అంతా సెట్ చేస్తాము. ఏంది లక్ష డాలర్లా? మేస్త్రి మావా ఏం రా మాట్లాడేది, లక్ష డాలర్లు ఏందిరా? ఓరేరే నా బాడీలో రెండు కిడ్నీలు అమ్మినా కూడా దొరకవరా నాకు లక్ష డాలర్లు, నువ్వేంట్రా అంత రేటు చెప్తున్నావు? కనీసం ఓ నా ఇంట వచ్చిన మా సించాన్ గారి ముఖం చూసేనా కొంచెం రేటు తగ్గిరా. అవునా అంకుల్? నిజం అంకుల్, నేను చాలా పేదవాళ్ళం అంకుల్. ఓరే తీట సించాన్ గారు నోరు మూసుకుంటారా నవ్వకరా, చెప్పండి అంకుల్. సారీ సారీ మేస్త్రి మావా, ఒప్పుకున్నా ఒప్పుకున్నాడు మేస్త్రి మావా, లేదనుకో ఇక్కడ ఒంగోబెట్టి అందాం అనుకున్నా. సర్లే లక్ష డాలర్లకు డీల్ ఓకే చేసుకున్నాడు, మనకు డిస్కౌంట్గా గ్యారేజ్ ఒకటి కట్టిస్తాడంట. సర్లే గ్యారేజ్ కట్టిస్తా అన్నాడు కదా, ఇంకా లక్ష డాలర్లు సెట్ చేసుకోవాలి. ఇంకా దారేసించాను కరెక్ట్. ఇప్పుడు లక్ష డాలర్లు అంటే ఎక్కడ నుంచి తిప్పాలి, మన బ్యాంకులో మా అంటే 5 డాలర్ల కన్నా ఎక్కువ లేవే. సర్లే మనడు మన మేస్త్రి మావ అయితే మనకు డిస్కౌంట్ ఇవ్వనన్నాడు, కానీ ఆ లక్ష డాలర్లకి మనకు ఇంకొక గ్యారేజ్ ఒకటి ఫ్రీ కడతాడంట. అయినా మర్చిపోయినా మన ల్యామర్ గారిని కలవడానికి వెళ్ళాలి కదా, వచ్చేసిన మన ల్యామర్ గారు ఈయనే ఉన్నాడు, దిగరా సించాను. అరే నమస్తే మామ ల్యామర్ మామ. ఓడి అమ్మ మళ్ళీ ఎందుకు ఎక్కుతున్నావు రా సించాను లోపలికి, కార్ పార్క్ ఇక్కడనే చేద్దాము, అవసరం లేదు. రోడ్డుకి అడ్డంగా పెట్టు మామ, మనల్ని వాడు మామ ఏరియాలో పోయి వచ్చిందని కూడా దంచి పడేద్దాం. ఏ నువ్వేందో నీ దంచుడు ఏందో, స్కూల్కి పోయి ఇదే నారా నువ్వు నేర్చుకునే సించానుగా సైలెంట్గా ఉండు. ఒరే ల్యామర్ మామ మా ఇల్లు కాలిపోయిందా, నీకు నైటే చెప్పినా కదరా ఫోన్ చేసి, ఓ నాకు 100,000 కావాలరా మేస్త్రి గారు అడుగుతున్నాడు, ఇల్లు మొత్తం ఫుల్ రెనోవేషన్ చేసి నాకు గ్యారేజ్ కూడా కట్టిస్తాడంట. ఏంది దొంగతనం చేయాలనా, ఏడరా మామ దొంగతనము. ఆయిస్ మా ల్యామర్ గారు ఏమంటున్నారు తెలుసా, ఈ దగ్గరలోనే ఏదో సూపర్ కార్ ఉందంట, దాన్ని లేపేస్తే మనకు 100,000 అమ్మితే వస్తాయంట. ఆల్రెడీ వీడు బెన్నీ గారితో మాట్లాడాడంట డీలింగ్, హీస్ట్ కోసం అదే రాబరీ కోసం మనల్ని వెళ్ళి రాబరీ చేయమంటున్నాడు.
ఏందిరా లేమరు, ఏందిరా నిన్ను $100,000 లప్పడు రమ్మను సార్ రాబరీ చేయంటావు? ఏంది కార్ రాబరీ చేస్తేనే $100,000 ఇస్తావా? ఏంద్ర లేమరు నువ్వు. టాయ్ సార్ ఏదో సూపర్ కార్ ఉందంటే దాన్ని ఇప్పుడు తస్కరించేద్దాం. తస్కరించడం అంటే తెలుసు కదా, లేపేద్దాం అనమాట. మన లేమర్ గారు మనకు అదే చెప్పాడు మరి. ఇప్పుడు ఆ కార్ ఏదైతే ఉందో దాన్ని లేపేసినాం అనుకో, లేపేసి మన లేమర్ గారికి తీసుకొచ్చి ఇచ్చేస్తే, వాడు బెన్నీ గారికి ఇచ్చేస్తే మనకు బెన్నీ గారు $200,000 ఇస్తాడు అనమాట. అందులో $100,000 మన లేమర్ గారు, $100,000 మనము. అయిపోయింది, మన హౌస్ అప్గ్రేడేషన్ మొత్తం అయిపోయినట్టే. డబ్బులకు డోకలేదు, కానీ రాబరీ చేయాలి. ఇప్పుడు రాబరీ చేయాలంటే మాకు చాలా రోజులైంది అనమాట రాబరీలు చేసి. బ్యాంక్ హీస్లు, మిషన్లు, రాబరీలు అంతా అప్పుడు అనమాట. నేను ఇప్పుడు మారిపోయాను మావా. సబ్స్క్రైబర్ నిజం అనుకుంటారా మావా? ఒరే మూసుకొని ఉంటారా, తీటేసించానుగా. ఇక్కడే కార్లు ఎక్కడ ఉంటాయని లొకేషన్ పెట్టాడు వీడు వాట్సాప్. ఆహా విదాడిందిరా, వింత నాటకం నాతో. జనాలు కూడా బాగానే ఉన్నారు ఇడ. ఆహా ఇడ కూర్చుందా మాకు, కూర్చొని ఈ కార్లలో ఏది బాగుందో చూద్దాం. రే ఎవడ్రాను ఏంద్రా, ఇక్కడ ఉన్న కూడా మొత్తం తేడా ఉన్నారు. ఏంద్రా చించనేది మావా, ఆడ నాలుగు కార్లు ఉన్నాయి, నువ్వు సరింటా కూర్చోవు. నాలుగు దానిలో ఏది బాగుంటుందో చూసి మెల్లగా లేపేద్దాం, లేపేద్దాం. ఇంకా చించానుగా నీతో ఉన్నాక నువ్వు భయపడాల్సిన అవసరం లేదు. ఎవడన్నా తన్నులు తినడానికి వచ్చిందనుకో, నేను ఇరికించి నేను దొబ్బేసలేదేమో. ఈ కార్లలో ఏ సెలెక్ట్ చేసుకుందాం మావా? నాకైతే బ్లాక్ నచ్చింది, రెడ్ నచ్చింది, మరి ఏం చేద్దాం మావా? అరే చించానుగా, ఒక్క నిమిషం మాకు. నేను కూడా అదే ఆలోచిస్తున్నా, రెడ్ బాగుంటుందా బ్లాక్ బాగుంటుందా? ఈ చుట్టుపక్కల ఎవరు చూస్తలేదు కదా, చూడకపోతే నాకు మంచిది. లేదనుకో లేపేద్దాం, మన దగ్గర గన్నులు కూడా లేవులే. అటు ఇటు చూడరా చించాను, చూడు చూడు చూడు. లే మెల్లగా లేచి ఏ కారు బాగుందో తస్కరించేద్దాం రా. దా తస్కరించడం అంటే దుబ్బేయడం అనమాట. ఈ బ్లాక్ కార్ ఏదో బాగున్నట్టుంది, ఎల్లో అంత లేదు, రెడ్ లేదు. నువ్వు కూడా నల్లగానే ఉన్నావు కదా మామా, ఈ కారు కూడా బాగుంది నీకు, నాకు ఏ సెట్ అయిపోతుంది కార్ ఎక్కువ మామా. చించానుగా, నా మీద జోకులు వేసావనుకో, నేను ఇక్కడ వదిలేసి పారిపోతారా? నేను ఎక్కువ తొందరగా ఎక్కువ పారిపోవాలి. పా 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 అమ్మాయ, ఎవడు లేడనుకోండి, ప్రశాంతంగా అయిపోయింది దొంగతనం. ఇంకా అయిపోయింది, ఈ కార్ ఇచ్చేసి లామర్ గారితో $100,000 లేపేయాలి. ఇల్లుకి మొత్తం అప్గ్రేడేషన్కి మన మేస్త్రికి డబ్బులు ఇచ్చేయాలి. అయిపోయింది, ప్రశాంతంగా అయిపోయింది అనమాట రాబరీ. హాహా చించాను పదరా ఇంకా. అరే అయ్యో రే పోలీసులు అనుకుంటారా? అప్పుడే అనుకున్నా మావా, ఇంత ప్రశాంతంగా రాబరీ కంప్లీట్ అయిపోద్ది అంటే నేను ఎప్పుడు నమ్మను. అయిపోయింది, వచ్చేసారు మావాలు. ఏ సర్వ సాయి మావా, మనల్ని మావాలు ఇప్పుడు ఏడమే, ఇంకా లొంగిపోడమా? లొంగిపోవడం ఏంట్రా, దొరికిపోయావు అనుకో, కాయలు కోసి చేతిలో పెడతారు. రే కాము కూసారా, రే నిన్ను నిన్ను నడిపి ఓ అమ్మ గుర్తున్నారు. రే వదిలిపెట్టాను రా మావా, ముందే నా ఇల్లు కాలిపోయిందిరా అంటే. సర్లే సర్లే, మనం తప్పించుకొని మారిపోతానని చించాను, సీట్ బెల్ట్ వేసుకో. అయిపోయింది, వీళ్ళు నా ఎంత పడుతూనే ఉన్నారేంద్రా మామా, వదలరా నన్ను ఇంకా. ఓడి అమ్మ ఏని కలిసి, వీళ్ళు గుద్దిన గుద్దుడికి కార్ మొత్తం డ్యామేజ్ అయింది. వీడు $200,000 ఇస్తాడు వీడు మన బెన్నీ గడు. అమ్మా ఎందుకురా అడ్డం వస్తున్నారు? ఓడి అమ్మ మావా, మనం దొరికిపోతాయా మావా? ఒకవేళ పోలీసులు దొరికిపోయినాం అనుకో, నువ్వు ఎవడో నాకు తెలియదని చెప్పి నేను కార్లకి వెళ్తుంది పారిపోతా మావా. ఒరే మూసుకొని ఉంటా యదవా, వెనక్కి వెళ్ళిపోంట్రా అమ్మా. తప్పించుకున్న అదే చించానుగా, తొందర కార్ ఇక్కడ కన్నా పార్క్ చేసి మనము వెళ్ళి తాక్కోవాలి. ఈ సందులోకి మళ్ళీ పదా. అయిపోయింది అయిపోయింది, కొంచెమే ఇక్కడ కదా మంచి ప్లేస్ చూసుకొని పార్క్ చేసేద్దామా. దిగురా చించాను తొందరగా, దిగు 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 దిగు, అక్కడ వెళ్ళి పారిపోదాం పదా. అరే ఓ ఇక్కడ ఉన్నారా పోలీసులు? అరే తలగే దాచిపెట్టుకోరా చించాను. మావా మావా పోలీసులు ఉన్నారు మావా, ఆగావు, వాళ్ళు మనల్ని గుర్తుపడతారేమో. కొంచెం అటు అటు సైడ్ ఫేసింగ్ మావా, ఇటు నాది కాదు మావా, గోడ దిక్కి మా తెలియనట్టే కొంచెం రోడ్డు మీద నడుచుకుంటూ పోయేటోళ్ళకి యాక్ట్ చేద్దామా. దా మెల్లగా నడుచుకుంటూ ముందర సందు ఉంది మా సందులకు అట్లా పోదన్నా, వీళ్ళు కారు కోసం వెతుక్కుంటారు అంతసేపు. దా 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 ఈ నక్క తెలియదు ఏడ నేర్చుకున్నావు రా చించాను గాను, స్కూల్కి వెళ్ళి చదువుకోరా అంటే ఇవే నరా నువ్వు నేర్చుకునేది? ఇవన్నా కనీసం ఉపయోగపడుతున్నాయి కదా మావా. ఒరే తొందరగా రా తొందరగా, వెళ్ళిపోయినట్టున్నారు వీళ్ళు. తొందర కార్ ఎక్కేసి మన లేమర్ గారికి ఫోన్ కొడదాం మాకు. అరే హలో లేమర్గా, ఏడున్నావురా? ఒరే పూరం పోకూడా, నీ మాటిని నేను కారు రాబరీ చేసినా కదా, ఇప్పుడు ఎవరికి ఇవ్వాలరా కారు? జంప్ అయినావంటే నేను ఇప్పుడు ఏం చేయాలరా? ఏంటి పోలీసులు ఉన్నారని జంప్ అయినావా? ఓకే ఓకే, ఏది బెన్నీ గారికి ఇచ్చేయాలా కారు? సరే 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 మా బెన్నీ గారికి ఇచ్చేస్తా. హాయ్ గాయస్, ఇంకేం లేదు, మనకు లామర్ గారు డైరెక్ట్ బెన్నీ గారికి ఇచ్చేయమన్నాడు. ఇంకా బెన్నీ గారి దగ్గరికి అయితే పోతున్నా నేను. బెన్నీ గారు ఇదే బెన్నీ గారి గ్యారేజ్ ఇదే అనమాట. వెళ్ళేసి మన బెన్నీ గారు ఫోన్ చేద్దాం కార్ అప్పి. అమ్మ నీ అమ్మ, కార్ ఈడ కూడా గుద్దేసిన, ఫుల్ డ్యామేజ్ అయిపోయింది అనమాట కార్ అయితే. ఇప్పుడు బెన్నీ గారు వచ్చి మనకు $200,000 ఇస్తారు, మరి ఎంత అంటాడు, ఎందుకంటే కార్ మొత్తం డ్యామేజ్ అయిపోయింది. మామ వెనక ఎవడో వస్తున్నాడు, అరే బెన్నీ అంకులా.
రే హైరా బెన్నీ, ఇగో కారు మన లామర్ గారు తీసుకొచ్చి నీకు ఇమ్మన్నాడు. ఇంకా దానికి దాన్ని చూసి దాన్ని రేటు కట్టేసి తొందరగా. మంచి మంచి రేటు కట్టు. ఏంద్రా బెన్నీ ఏమన్నావు? $50,000 ఇస్తావా? రే లామర్ గారు నాకు $2,00,000 అని చెప్పాడు కదరా. ఏంది కారు డ్యామేజ్ అయిందా? అంటే అయ్యిందనుకో, అది పోలీసు వెంట పడ్డారా బెన్నీ? ఓకే మరీ 50,000 ఏంద్రా, $1,00,000 అని ఇరా. ఏంది ఇయ్యవా? రే ఏందిరా రే ఇయ్యనంటావు? ఏంటి గాయసీడు, నేను రాపరీ చేసుకొని $2,00,000 ఇస్తాడు అనుకుంటే వచ్చేసి మనకు $50,000 ఇస్తా అంటున్నాడు. ఏం చేద్దాం గాయస్ ఇప్పుడు? బా ఈ పోలీసులు రాకపోయింటే వాటికి సేఫ్గా కారు తీసుకొచ్చి ఇచ్చేస్తుంటే $2,00,000 మన చేతిలో పడుతుండే, 1 నేను 1 ల్యామర్ గారు తీసుకుంటుండే. ఛా మొత్తం వేస్ట్ అయిపోయింది వాడు, ఓన్లీ 50,000 మాత్రమే ఇస్తా అంటున్నాడు డాలర్స్. సరే ఇప్పుడు ఏం చేద్దాం? మావా బండి లిఫ్ట్ తీసుకో మావా, నీకు ఒక ఏ రేస్ చూపిస్తా. ఆడ మొత్తం రేసింగ్లు జరుగుతాయి మావా, అది గెలిచినా అనుకో ప్రైజ్ మనీ మనకు 1,00,000 ఇస్తారు మావా. ఏంటి 1,00,000? ఇవన్నీ నీకెట్ట తెలుసురా? నువ్వు నిజంగా స్కూల్కి పోతున్నావా లేకపోతే బంగోటి బయట తిరుగుతున్నావా రచించాను? అంటే అది మావా నేను స్కూల్కే పోతున్నా, కాకపోతే ఇంకా అప్పుడప్పుడు బంగోటి పోతాం మావా. సరే అటు కాదు మావా, వెనక సైడ్ బ్యాక్ మళ్ళా వెనక మళ్ళా బ్యాక్ సైడ్ అటు కాదు మావా, వెనక ఆ వెనక రోడ్ ఉంటుంది, ఆడ మొత్తం గ్యాంగ్ మెంబర్సే ఉంటారు. ఓడి అమ్మ నాకన్నా సింఛాన్ గారికి ఎక్కువ తెలిసినట్టున్నాయి. ఏం చేద్దాం సర్లే, ఒక్కసారి ఇందాం, డబ్బులు లేవు కదా. సరే సరే రారా సింఛాన్. ఏది ఈ రోడ్డేనా? పోదాం అడుగుదాం. ఏముంది ఇక్కడ? సెల్ఫ్ స్టోరేజా? సెల్ఫ్ స్టోరేజ్ మొత్తం స్లమ్ ఉన్నట్టుంది అన్నా. నమస్తే అన్న. ఈడ ఇక ర్యాంప్ ఛాలెంజ్లు రేసింగ్లు పెట్టి మనకు ప్రైజ్ మనీ ఇస్తారంట కదన్నా. ఏడానా? ఏంది పక్కకి వెళ్ళి ఆడుకోరా పిల్ల బచ్చానా? రే ఏంద్రా మావ అంత మాట అంటున్నారు గాయస్? వీళ్ళు నన్ను పిల్ల బచ్చా అంటున్నారు, నా గురించి ఇంకా తెలియదు అనుకుంటారు. లాస్ట్ సెంటర్స్లో పెద్ద తోపు అని చెప్పేసి. ఇంకా ఎవడున్నాడేటా? ఇవి నడితే చెప్తాడు అన్న. ఇక్కడ ర్యాంప్ ఛాలెంజ్ పెట్టేసి మనకు ప్రైజ్ మనీ ఇస్తారంట కదన్నా. ఓకే అయిపోయింది గాయస్, వచ్చేసండి. అడ్రస్ చెప్పేసాడు మనోడు. ఏం లేదు, నార్త్ దిక్కు 6 కిలోమీటర్లు పోతే అట మనకు హెలికాప్టర్ ఉంటుందంట. హెలికాప్టర్ ఎక్కేస్తే ఇంక డైరెక్ట్ ర్యాంప్ ఛాలెంజ్ మీకు తీసుకొని పోతాంట. ఇంక వెళ్ళిపోదాం పద తొందరగా. ఏదైనా బైక్ తీసుకొని లేదా బండి ఉంటే తీసుకొని వెళ్ళిపోదాం. వచ్చే ఓడి అమ్మ అనుకున్న పోలీసు వాళ్ళు ఇంకా ఎందుకు రాలేదన్నాను, ఇంకా వదిలిపెట్టలేదారా? ఏమి గాయస్ రోజు ఈ తలనొప్పి నాకు. ర్యాంప్ ఛాలెంజ్ చేసుకొని ఒక $1,00,000 చేసుకుందామంటే పోలీసు వాళ్ళని వేరే ఊరికి వచ్చినా కూడా వదులుతలేదు. ఇక్కడే ఎక్కడో హెలికాప్టర్ ఉంటుందంట, మనోళ్ళు అన్నారట బయట. హెలికాప్టరు? ఓకే రే సింఛాన్ తొందరగా దిగురా, దిగు తొందర దిగు. మా ఎందుకు మా ఊకే అరుస్తానే ఉంటావు, నీ గొంతు నొక్కలేవదా అమ్మ? కొంచెం ఉత్సాహపుగా మా వస్తున్నాను. నేను అంత స్పీడ్ ఉరికితే నాయన నీ అంత పెద్దగా ఉన్నాయా మా కాళ్ళు? అవి ఉన్నాయి, చిన్న చిన్నవి ఉన్నాయి కాళ్ళు. ఆవరా మావా, రే హెలికాప్టర్ సర్వీస్ ఒక్కని మారిపోతే పోలీసు వాళ్ళని వేసుకుంటారు మావా. నాది ఉందేమో చిన్న చెట్టి తయారు తీసి ఆరేస్తారు నాది. ఓడి అమ్మ వచ్చేసిన మా ర్యాంప్ ఛాలెంజ్ మావా, అది వెనక సైడ్ చూడు, అదే అనుకుంటా ర్యాంప్ ఛాలెంజ్. ఓడి అమ్మ తీసుకొని వెళ్ళమా. ఏమి కలిసి ఇది ఇంత పెద్ద ఉంది ర్యాంప్ ఛాలెంజ్, గెలిస్తే మాత్రం $1,00,000 ఇస్తారంట. వెళ్ళు మావా. ఇంకేంది మావా ర్యాంప్ను మొత్తం చూస్తున్నావు, స్కాన్ కొడుతున్నావు, ఏంది పోనీ మావా. ఏంటి గాయస్ ఇది ఇంత పెద్ద ఉంది ర్యాంప్ ఛాలెంజ్, నేను ఇంతవరకు ఎప్పుడు చూడలేను. ఈసారి మా మావ నాకు ఈ ర్యాంప్ ఛాలెంజ్ గురించి చూపించింది కదా, ఈసారి స్కూల్ ఓపెన్ చేస్తే గేట్ లోపలికి వెళ్ళిపోయి బంగ్ కొట్టేస్తాను నేను. మళ్ళీ స్కూల్ అయిపోయింది, మా మావకి చెప్పకుండా రోజు ఇరికే వస్తాయి ఇంకా నేను. అయ్యా ఎట్లోగలా వచ్చేసినాం రచించాను. ఈడ ఆర్గనైజర్ ఎవడు, ఈడ దీన్ని కండక్ట్ చేసేది ఎవడో చూడాలన్నమాట. అన్న నమస్తే. నమస్తే ఏంద్రా, ఎవడు పలకరిస్తలేడు? ఈడని సిగరెట్ తాగుతున్నాడు, ఈడు మందు అవుతున్నాడు, ఏమైంది ఇంతకి? వీళ్ళే అనుకుంటా. అన్న నమస్తే అన్న, ఇది ర్యాంప్ ఛాలెంజ్. ఏంది ఆల్రెడీ 3 పార్టిసిపేట్ చేసి ఓడిపోయారా? ఏంది అంత కష్టంగా ఉంటుంది ర్యాంప్ ఛాలెంజ్? ఏందన్నా నాలాంటి పిల్ల బచ్చాళ్ళకి ఈ ర్యాంప్ ఛాలెంజ్ సెట్ కాదా? ఎవడరా పిల్ల బచ్చ? ఏంది కలిసి నన్ను పిల్ల బచ్చ అంటున్నాడు, మన గురించి ఇంకా తెలియదు అనుకుంటా. GTA 5 మొత్తం రాబరీలు 100 పైగా, రాబరీలు 200 పైగా, మిషన్లు కంప్లీట్ చేసినా నన్నే తక్కువ అంచనా వేస్తున్నట్టున్నాడు. అయిపోయింది, వీళ్ళందరూ ఓడిపోయారు అనుకుంటా. ఏం చేద్దాం, మనోడికి ఫీజు అడిగిండు. ఎంట్రీ టికెట్ $500 అంట. సర్లే ఇచ్చేద్దాం, ఎంట్రీ టికెట్ $500 కదా. సరే అన్న, ఈ ర్యాంప్ ఛాలెంజ్ నాకు ఓకే, $500 నీకు ఇచ్చేస్తా, గెలిస్తే మాత్రం $1,00,000 కదా. ఓ వెనక ఏంది, వెనక ఉన్నాయా డబ్బులు? ఓహో గాయస్ చూడండి డబ్బులు ఉన్నాయి ఇన్ని. ఈ పెట్టెలు మొత్తం నేను తీసుకొని పోవచ్చు అంట. అయిపోయింది. నీకు ఫోన్పేకి $500 కొట్టేసిన. అయిపోయింది, ఇంకా మనం అఫీషియల్గా ర్యాంప్ ఛాలెంజ్లోకి ఎంటర్ అయిపోయినాం అనమాట గాయస్.
ఈ బండి బాగుంది, ఎల్లో కలర్ది, దున్నేద్దాం పద. వేసుకో మామ హెల్మెట్. మెల్లగా మెల్లగా అమ్మా, ఇక్కడ ఓడిపోయినామంటే ఇంక మనకు డబ్బులు కూడా రావరా మామ, మెల్లగా చూసుకుంటా పోవాలి. ముందే కొంపంతా కాలిపోయింది, ఇప్పుడు ఇంటికి పోయినా ఇంటి దగ్గర ఏం లేదు ఇంట్లో ఉండడానికి. ఓకే జాగ్రత్తగా. ఓకే ఈ ఎర్ర ఎగిరిద్దామా? వద్దులే, ఎగిరిస్తే మళ్ళీ కింద పడ్డాను అనుకో, అవుట్ అయిపోతారు. ఒక్కసారి ర్యాంప్ మీదకి వెళ్ళి కింద పడ్డానంటే ఇంక అవుటే. మెల్లగా పోవాలి. ఓకే కొంచెం మెల్లగా అయిపోయింది. ఇది అంత కష్టంగా ఏడు ఉంది, ఈజీగానే ఉంది. ముగ్గురు ఓడిపోయారంట. సర్లే, వాళ్ళు ఓడిపోతే అలాగ రాలేదేమో. మనమైతే వేసేసుకుందాం పద స్పీడ్ ర్యాంపు. ముందల టైర్ లేపి ఎక్కిచ్చేస్తా, నా గురించి ఇంకా ఎవడు తెలియదు అనుకుంటా. జై బాలయ్య. అమ్మయ్య ఓడి అమ్మ పడ్డా, ఆహా ఓడి అమ్మ. అయిపోయిందిరా నా బతుకు, అయిపోయింది అయిపోయింది అనుకున్నా నా బతుకంతా అయిపోయింది. పో, ఆ ముగ్గురు ఎందుకు ఓడిపోయారు ఇప్పుడు అర్థమైంది. ఆ బాపో దెబ్బలు పగలనే తగినాయిరా మామ. అమ్మయ్యా ఓడి అమ్మ. అయినా నేను ర్యాంప్ మీదకి వెళ్ళి మొత్తం కింద పడలేదు కాబట్టి ఇంకా నేను గేమ్లోనే ఉన్నా. ఏం కాదు, ఈసారి మళ్ళీ ట్రై చేద్దాం. ఇట్లా కొంచెం వెనక్కి పోయి ఈసారి బూస్టర్లు వేసుకుందాం మన బండికి. అయిపోయింది అయిపోయింది, బూస్టర్లు నొక్కితే వెళ్ళిపోవాల్సిందే నేను పైకి. కానీ తొక్కు 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 ఓడి అమ్మ. మళ్ళీ వెనక్కి జారిపోయాను అనుకో, మళ్ళా నేను కట్టిన $500 వేస్ట్. మళ్ళా మా ఇల్లు మేస్త్రివాడు ఇంక ఎట్లా కడుతున్నాడు ఏందో మేస్త్రి మామ. అయిపోయింది కొంచెం దూరం అయిపోయింది, ర్యాంప్ అయిపోయిందిరా మామ. సింపుల్గానే ఉంది ర్యాంపు, మరి అంత కష్టంగా అన్నాడే. సర్లే, ఇంకా ఆల్రెడీ గెలిచినా కాబట్టి మనోడు డబ్బులన్నిటి నా ఫోన్పే అకౌంట్కి ట్రాన్స్ఫర్ చేసేస్తా అన్నాడు. అయిపోయింది ఇంకా చక్కగా ఇంటికే పోవాలి. పైసలు మొత్తం మన మేస్త్రి మామకి ట్రాన్స్ఫర్ కొట్టేస్తే మనకి ఇల్లు హ్యాండ్ ఓవర్ చేసేస్తాడు అన్నమాట. అమ్మయ్యా మన ఇల్లు ఎట్లా కట్టిండో ఏందో మేస్త్రి మామ, ఒకసారి పోయి చూసుకోవాలి. ఇచ్చా 2 రోజులు అయింది ఇంటికి పోక, ఈ ర్యాంప్ ఛాలెంజ్లు ఆ ఛాలెంజ్లు కార్ రాబరీలు అనుకుంటా. మామ మామ అవును, మనకి గ్యారేజ్ కూడా కట్టిస్తా అన్నాడు కదా మామ. మామ మా ఇల్లు దాటిపోతున్నా మామ, వెనక్కి వెనక్కి మర్చిపోయినావా మామ మన ఇల్లు అప్పుడే? ఏంది మామ 2 రోజులు రాకపోతే ఇల్లు మర్చిపోతావా? మన మేస్త్రి అంకుల్ కూడా ఇనే ఉన్నాడు మా. ఇంకా మనకు సిమెంట్ సంచులు ఇంకా మిగిలిపోయినట్టున్నాయి మా. ఓ ఇంటి బయట సిమెంట్ సంచులు ఉన్నాయి, ఓ ఈ మిషన్ కూడా అట్లే ఉంది, మనం అమ్మేసుకున్నాం ఇవన్నీ. నమస్తే మేస్త్రి మామ, అయిపోయిందా ఇల్లు? అయిపోయిందంట. ఓకే ఓకే, సారీ సారీ, మీకు అమౌంట్ కొట్టలేదు కదా. మీ ఫోన్పే అకౌంట్కి $1,00,000 ఇప్పుడే కొట్టేసాం చూసుకోండి. వచ్చినాయా? వచ్చినాయంట మన మేస్త్రి మామకి డబ్బులు అయితే. ఏంది పార్టీ అరేంజ్ చేసినావా దేనికి మావా? ఐస్ మనం రావడం లేట్ అయిందని చెప్పేసి మన మేస్త్రి మామనే ఇల్లు ఓపెనింగ్ కూడా పార్టీ అరేంజ్ చేసిందంట లోపల. సరే లోపలికి వెళ్ళి అయితే చూసుకుందాం పా, దారశించాను లోపలికి పోదాం. ఎవరో పార్టీ అరేంజ్ చేసిందంట మన మేస్త్రి మామ. అట్లా గ్యారేజ్లో కార్లు కూడా ఉన్నాయంట. పోదాం పోదాం, ఇంతవరకు కట్టినాం మనోడు చూద్దాం. ఓడి అమ్మ చెట్లు కూడా తీసుకొచ్చి పెట్టిండు, సూపర్ ఉన్నాయిరా చెట్లు ఇవి. మావా ఇది మన ఇల్లేనా మావా? మనది కాదనుకుంటా, ఒకసారి బయటికి వెళ్ళిపోదాం పదమ్మా. మావా ఏంది మావా ఇది మన ఇల్లు ఇట్లా కట్టేసిండు ఓడి అమ్మ. ఏంది మినిమం మనం ఇచ్చిన $1,00,000కి ఇంతగానం కట్టిండు, ఏందిరా మావా ఇంతగానం గుంటలు భలే ఉన్నారు. ఆహా ఏంది మావా ఏదో మాట్లాడుకుంటున్నావు లోపల, నాకు వినిపించలేదు అనుకున్నావా ఏంది? ఈడొకడు నా ప్రాణానికి సరిగా ఆనందం కూడా వాడనియాడు. ఓడి అమ్మ ఈ గుంటలు భలే ఉన్నారు. మనం పిలిచినాడు పార్టీకి ఇవ్వడాడు, మన మేసిన మామకి ఇంత పెద్ద కనెక్షన్లు ఉన్నాయని తెలుసుంటే మన మేసిన మామని మన ఇంట్లో ఉంచుకున్నట్టుంది. ఆహా అయిపోయింది, ఏం లేదు, బాగానే కట్టండి ఇల్లు మొత్తం. అరే సించాన్ ఇటు రారా ఓడి అమ్మ. అరే సించాన్ ఇది నీకు నచ్చుతుంది అనుకుంటుంటరా? ఇప్పుడు డైరెక్ట్ మన చాక్లెట్ కౌంటర్లో పెట్టేసిందిరా మన మేసిన మామ నీకోసం. ఇడా నీకు నచ్చినప్పుడు వచ్చి ఇక్కడ చాక్లెట్లు తినొచ్చు. బాగానే కట్టండి, ఏదో అనుకున్నా. డైనింగ్ టేబుల్ కూడా సెట్ చేయించిండే. ఇంకేముందిడా? ఓకే చిన్న కుక్క పిల్ల ఉంది. ఓ వాలీబాల్ ఆడుకోవడానికి కూడా సెట్ చేసిండ్రా షించాన్. నీకు బోర్ కొట్టినప్పుడు ఇక్కడ వచ్చి వాలీబాల్ బేస్బాల్ మనకి తెలవాలి అంతగానం. ఓకే రోడ్డు కూడా వేసింది సైడ్కి, చూద్దాం. ఇంకా మనకు పార్కింగ్ లాట్ కూడా కట్టినా అన్నాడే. గైస్ ఇది చూసిర్రా, మన స్విమ్మింగ్ పూల్ పక్కన మొత్తం అడివే ఉంటుంది కానీ ఇక్కడ పార్కింగ్ ప్లేస్ ఉంది. ఓకే చూద్దాం ఒకసారి పోయి. అరే రారా షించాన్ పైకెక్కు, ఏరా ఈత కొడుతున్నావు పైకెక్కు. మామ గ్యారేజ్ సూపర్ ఉంది మామ ఇది ఓడి అమ్మ. కూర్చోడానికి సేమ్ పార్క్లో కట్టినట్టు బెంచ్లు బల్లలేసి కట్టిండు మామ. ఓకే మావా ఓ మావా ఏంది మామ ఇది ఓడి అమ్మ. మన మేస్త్రి మామ సూపర్ ఉన్నాడు, కార్లు బైకులు గ్యారేజ్ ఓడి అమ్మ పార్కింగ్ ప్లేస్ సూపర్ ఉంది మామ ఇది. ఆహా
మన మే సినిమాకి $1,00,000 తక్కువే, ఇంకా ఎక్కువ ఇవ్వాల్సిందే. అయిపోయింది ఈ రోజుతో మన మిషన్లు రాబరీలు అన్నీ అయిపోయాయి అన్నమాట. లాస్ శాంటోస్లో ఇంకా తెలుసు కదా మన గురించి, ఎట్టకేలకు ఇల్లు అయితే అప్గ్రేడ్ అయిపోయింది. నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కొత్త పంచాయతీతో కలుసుకుందాం గాయస్. గాయస్ మీరు వీడియో చూస్తూ వెళ్ళిపోతారు, సబ్స్క్రైబ్ ఎవరు చేసుకోవట్లేదు. మీరు సబ్స్క్రైబ్ చేసుకోకపోతే మా సాయిమామ ఫీల్ అయిపోతాడు, అంటే నేను కూడా ఫీల్ అవుతాను అనుకో. అందుకే లైక్ అండ్ సబ్స్క్రైబ్ చేసుకోండి, ఈ వీడియోస్ మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్తో షేర్ చేసుకోండి. థ్యాంక్ యూ.